అందరికీ నమస్కారం. నా పేరు చింతకుంట కుతుబుద్దీన్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నేను మన సోదరుడు ధార్మిక్ టీవీ ద్వారా నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు మరియు ప్రజలకు అందరికీ నా వంతు సమాచారం మెసేజ్ ఏమంటే, ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ అతిపెద్ద కరోనా మహమ్మారితో రోజు టీవీల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ మీడియా మాధ్యమాల ద్వారా కానీ చూస్తున్నాము. డాక్టర్లు కానీ డబ్బున్న పెద్ద ధనవంతులు అందరూ ఈ మహమ్మారి నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటూ కుటుంబాలను చాలా దూరం అవుతున్నారు. ఇటువంటి సంఘటనలు అంతా దృష్టిలో పెట్టుకొని మనము పాటించాల్సినటువంటి సామాజిక దూరాలు అయితేనేమి, మన యొక్క కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం మనం చాలా జాగ్రత్తగా ఈ కరోనా మహమ్మారి ఎదుర్కోవాలా. మన కోసం శ్రమించేటువంటి డాక్టర్లు అయితేనేమి, ఆశా వర్కర్స్ అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి, తర్వాత ఈ మెసేజ్ను సమాజాన్ని చేరవేసే పాత్రికేయులు అయితేనేమి, అందరి సూచనలు తీసుకొని అందరి సహకార సహాయసహకారాలు తీసుకొని ఈ మహమ్మారిని జయించాలా. ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా, నేను బయటికి వెళ్ళి కరోనాను ఇంటికి తీసుకొని రాకూడదు, సామాజిక దూరం పాటించాలా, అధికారులు చెప్పేటువంటి సూచనలు పాటించాలా అని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాక మా కార్మిక సోదరులు ఎక్కడైనా పరిశ్రమల్లో కానీ మెకానిక్ షెడ్లలో కానీ ఇంకో పలు రకాల భవన నిర్మాణ కార్మికులు కానీ పనిచేసే చోట ఈ కరోనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జీరో స్థాయికి వచ్చేంత వరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ కుటుంబాన్ని, తన యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని, దేశాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని నేను ప్రజలకు ఈ ధార్మిక ఛానల్ ద్వారా ఒక మెసేజ్ ఇస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన ధార్మిక ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.